अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। शापग्रस्तुडैन शैतान बारि नुंचि सृष्टिकर्त अयिन अल्लाह योक्क रक्षणनि अल्लाह योक्क सहायान्नि वेडुकुंटुन्नानु, आमीन्। अपार करुणामयुडु परम कृपाशीलुडैन अल्लाह पेरुतो प्रारंभम। मानवुलकु नमाज़ नेर्पिंचिंदि एवरु? जिन्नुलकु नमाज़ नेर्पिंचिंदि एवरु? नमाज़ एवरि कोसं चदवालि? నమాజు ఎవరు స్వీకరిస్తారు? నమాజు వల్ల లాభం ఏంటి? నమాజు ఎందుకు చదవాలి? నమాజు ఎవరు చదవాలి? నమాజు ఎప్పుడు చదవాలి? నమాజు ఎక్కడ చదవాలి? నమాజు చదవకపోతే పాపమా? నమాజు తప్పుగా చదవటం పాపమా? ఫరజ్ నమాజ్ అంటే ఏంటి? నఫిల్ నమాజ్ అంటే ఏమిటి? సున్నత్ నమాజ్ అంటే ఏంటి? నమాజ్ని దేవుడు కొన్ని నమాజులు స్వీకరిస్తాడు, కొన్ని నమాజులు స్వీకరించడా? నమాజ్ ఎప్పటి నుండి ఈ ప్రపంచంలో ప్రారంభమైంది? నమాజ్కి ఆరాధనకి సంబంధం ఏంటి? నమాజ్కి ఆరోగ్యానికి సంబంధం ఏంటి? నమాజ్కి పాపక్షమాపణకి సంబంధం ఏంటి? నమాజ్కి జీవితానికి సంబంధం ఏంటి? నమాజ్కి స్వర్గానికి నరకానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? నమాజ్కి తీర్పు దినానికి ఉన్నటువంటి సంబంధం ఏంది? నమాజ్కి జడ్జిమెంట్ డేకి ఉన్నటువంటి అంతిమ దినానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మానవుడి యొక్క కర్మలకు పాపపుణ్యాలకు నమాజులకి ఉన్న సంబంధం ఏంటి? ఒంటరిగా నమాజు చేసుకోవచ్చా? నమాజు మస్జిద్లో ఎలా చేయాలి? నమాజు మస్జిద్లోనే చేయాలా? నమాజు ఏ టైంలో చేయాలి? నమాజు తొందరగా కానీ లేటుగా కానీ చేయొచ్చా? నమాజ్ తొందరగా లేదా లేటుగా చేస్తే దేవుడు మరి స్వీకరిస్తాడా? నమాజులో ఎప్పుడైనా తప్పులు పోతే ఏం చేయాలి? నమాజులో ఏదైనా మర్చిపోతే ఏం చేయాలి? నమాజులో ఎవరైనా అనారోగ్య పరంగా పిత్తులు అంటే గ్యాస్ కానీ ఇంకేదైనా ఆటంకం కలిగితే, అనారోగ్యంగా ఉంటే ఏం చేయాలి? గ్యాస్ వస్తే ఏం చేయాలి? నమాజులు ఉండగా ఏదైనా ఆపద వస్తే ఏం చేయాలి? నమాజ్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించినట్టే చేయాలా? ఆ విధంగానే అల్లాని ఆరాధించాలా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లా ఏదైతే పద్ధతి చూపాడో దాని ప్రకారమే నమాజు చేయాలా? లేదా సహాబాలు చేసినట్టు నమాజ్ చేయాలా? తాబియన్లు చేసినట్టు నమాజ్ చేయాలా? తబే తాబియన్లు చేసినట్టు నమాజ్ చేయాలా? ఇమాములు చేపిస్తున్నట్టు నమాజ్ చేయాలా? లేదా కొంతమంది అమీర్లము, మేము జమాత్ పెద్దలము, లేదా మేము బాబాలము, మేము ముఫ్తీలము, లేదా మేము లీడర్లము అని చెప్పుకునేవారు కొంతమంది చేపిస్తూ ఉన్నటువంటి వారి యొక్క పద్ధతుల ప్రకారం నమాజ్ చేయాలా? ఏ పద్ధతి ప్రకారం నమాజ్ చేయాలి? ఏ పద్ధతి ప్రకారం చేస్తే నమాజ్ అల్లా వద్ద స్వీకరించబడుతుంది? ఏ నమాజుని అల్లా ఇష్టపడతాడు? ఏ నమాజుని అల్లా స్వీకరిస్తాడు? అడవులలో ఉన్నప్పుడు నమాజ్ ఎలా చేయాలి? ఎడారిలో ఉన్నప్పుడు నమాజ్ ఎలా చేయాలి? ప్రయాణంలో ఉన్నప్పుడు నమాజ్ ఎలా చేయాలి? యుద్ధ సమయాలలో నమాజ్ ఎలా చేయాలి? అనారోగ్యంతో ఉన్నప్పుడు నమాజ్ ఎలా చేయాలి? ఏ దిక్కున ఎటువైపు తిరిగి నమాజ్ చేయాలి? అసలు దిక్కే తెలియనప్పుడు నమాజ్ ఎటువైపు తిరిగి చేయాలి? వజు సరిగ్గా చేయకపోతే నమాజ్ అవుతుందా? జమాత్తో కలిసి నమాజ్ చదువుకోవడానికి టైం అయిపోయినా లేదా జమాత్ దొరక్కపోయినా మరి నమాజ్ ఎలా చేయాలి? శుక్రవారం అంటే జుమా నమాజ్ జమాత్తో చేసుకోవడానికి దొరక్కపోతే ఏం చేయాలి? కొన్ని సమయాలలో నమాజులు చేయడానికి మస్జిద్లు దొరకకపోయినా జమాతులు దొరకకపోయినా మరి అటువంటి సమయంలో నమాజులు ఎలా చేయాలి? నమాజులు ఎటువంటి వారు చెయ్యకపోయినా పర్వాలేదు, తప్పిపోయినా లేదా మర్చిపోయిన నమాజులు ఎప్పుడు ఎలా చేయాలి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఖురాన్ అనేటటువంటి చిట్ట చివరి దైవ గ్రంథమైన అల్లా యొక్క గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద 23 సంవత్సరాల పాటు
చివరి దైవ ప్రవక్త మీద అవతరింపబడ్డటువంటి ఖురాన్ అనే గ్రంథంలోను మరియు చివరి ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం ఆధారంగా ఆయన నేర్పించిన మరియు చూపించిన పద్ధతుల ఆధారంగా అంటే సున్నతుల ఆధారంగా ఖురాన్ మరియు సున్నతుల ఆధారంగా ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా మనకి ఖురాన్ మరియు హదీసులలో సమాధానాలు దొరుకుతాయి అదేవిధంగా సహీ ముస్లిం సహీ బుఖారీ అబూ దావూద్ తిర్మిజీ ఇలా నసాయి మిస్కాతుల్ మసాబిహ్ ఇలా అనేక హదీస్ గ్రంథాలలో వీటి గురించి వివరంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నటువంటి భాష ఉన్నదో ఈ యొక్క తెలుగు భాషలో యూట్యూబ్ లో తెలుగు బుఖారీ TELUGU తెలుగు BUKHARI బుఖారీ తెలుగు బుఖారీ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ లో పక్కన ప్లే లిస్ట్ అని ఉంటుంది ఆ యొక్క ప్లే లిస్ట్ లో స్టెప్ బై స్టెప్ నమాజ్ సిస్టం అని చెప్పేసి నమాజుల గురించి ఒక ప్రత్యేకంగా ఒక ఫోల్డర్ ఇవ్వబడింది దాంట్లో ఈ యొక్క నమాజులన్నిటి గురించి ఏవైతే ఇప్పుడు మనం ప్రశ్నలు ఇక్కడ అడిగామో ఆ ప్రశ్నలు మరియు అడగనే ప్రశ్నలు ఎన్నిటికో సమాధానాలు అక్కడ కూడా లభ్యమవుతాయి ఇవే కాకుండా ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి అవి నమాజు వేళల గురించి ప్రారంభం వేళలో నమాజు ఆచరించడం గురించి నమాజు ఘనత విశిష్టత అజాన్ అజాన్ పిలుపుకి జవాబుల గురించి అజాన్ ఆలస్యంగా ఇవ్వటం గురించి మస్జిద్లు మరియు నమాజు చేసే స్థలాల గురించి సూత్ర గురించి నమాజు విధానం గురించి తక్బీర్ గురించి తక్బీర్ తర్వాత దువాల గురించి నమాజులో చదివే ఖురాన్ గురించి ఖురాన్ సూరాల గురించి రుకు అంటే నమాజులో వంగే దాని గురించి సజ్దా చేయటం దాని యొక్క అవసరం గురించి అత్తహియత్ అంటే తషహుద్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై పంపించే దరూద్ గురించి దాని యొక్క ముఖ్యం అవసరత గురించి తషహుద్లో చేసే దువాల గురించి నమాజు తర్వాత చేసే దువాల గురించి నమాజులో సమ్మతమైన అసమ్మతమైన విషయాలు ఏవి ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు నమాజులో ఏమైనా మర్చిపోయినా పొరపాటువైనా ఏం చేయాలి ఖురాన్ చదివేటప్పుడు ఎప్పుడు ఎక్కడ సజ్దా చేయాలి నమాజు ఏ టైంలో చేయకూడదు ఎక్కడ చేయకూడదు ఒకవేళ జమాత్ తోటి నమాజు చేయటం వల్ల దాని యొక్క ప్రత్యేకత ఏంటి నమాజులో మనం నిలబడే లైన్లలో ఆ లైన్లు సరిగ్గా ఉంటే ఏం పుణ్యం సరిగ్గా ఉండకపోతే ఏం పాపం దానివల్ల జరిగే అనర్థాలు ఏంటి ఇమాము కానీ ముక్తదీలు కానీ నిలబడే స్థలం దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి నమాజులో నాయకత్వం వహించేటటువంటి ఇమామత్ బాధ్యతల గురించి నమాజును అనుసరించేటటువంటి నమాజు ఇమాం వెనుక నిలబడి నమాజ్ చదివేటటువంటి ముక్తదీల యొక్క బాధ్యతల గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి రెండుసార్లు నమాజ్ చదవటం గురించి నమాజులో ఉన్న సున్నతల గురించి రాత్రిపూట చదివే తహజ్జుద్ నమాజ్ గురించి తహజ్జుద్ నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసే దువా గురించి తహజ్జుద్ కోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా ప్రోత్సహించారో దాని గురించి విత్ర నమాజ్ గురించి దువాయ కునూత్ గురించి రంజాన్లో చేసేటటువంటి తరావీ నమాజ్ గురించి ఇస్రాక్ మరియు చాప్త నమాజులు వాటి యొక్క దువాల గురించి అదనపు అంటే నఫిల్ నమాజుల గురించి సలాతే అతస్బీ గురించి ప్రయాణంలో ఉన్నప్పుడు చేసేటటువంటి నమాజ్ గురించి ప్రయాణంలో ఉన్నప్పుడు నమాజ్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఎలా చేయొచ్చు జుమా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్ యొక్క గురించి పరిశుభ్రత అంటే స్నానం నమాజుకు త్వరగా వెళ్ళటం జుమా ఉపన్యాసం ఖుత్బా గురించి వాటి యొక్క ముఖ్యత అవసరం గురించి భయాందోళనలలో టెన్షన్లో ఉన్నప్పుడు నమాజుల గురించి ఈద్ నమాజులు అంటే బక్రీద్ నమాజ్ కానీ రంజాన్ నమాజుల గురించి కానీ కుర్బానీ గురించి కానీ ఫరా మరియు అతీరా గురించి కానీ చంద్రగ్రహణం సమయంలో చదివేటటువంటి కుసుఫ్ నమాజ్ గురించి కానీ సజ్దా కృతజ్ఞతాపూర్వక సజ్దా గురించి కానీ వర్షం కోసం చేసేటటువంటి ఇస్తిస్కా నమాజ్ గురించి కానీ గాలులు పవనాలు ఉపద్రవాలు వచ్చినప్పుడు చేసేటటువంటి నమాజ్ గురించి కానీ ఇలా అనేక విషయాల గురించి మరియు జనాజా నమాజ్ గురించి ఇలా అనేక విషయాలు ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా
సహీ ముస్లిం సహీ బుఖారీ తిర్మిజీ అబుదావుద్ నసాయి ఇలా అనేక హదీసుల ఆధారంగా మరియు ఖురాన్ ఆధారంగా యూట్యూబ్లోని తెలుగు బుఖారీ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం పెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ముందుగా అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అల్లా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు అల్లా ధన్యవాదాలు అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా మా యొక్క ఈ శ్రమను స్వీకరించండి అల్లా 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 ఎవరైతే ఈ యొక్క నమాజుల గురించి ఆరాధనల గురించి తెలిసిన వారు తెలియని వారు తెలిసి తెలియక ఉన్నవారు అర్థమైన వారు అర్థం కాని వారు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మాకు తెలిసిన తెలియని అనేక ప్రశ్నలకు సమాధానాలు మేము తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల అలా మీరు చిట్ట చివరి దైవ ప్రవక్తగా ఎన్నుకున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చారో ఏదైతే ఆరాధన పద్ధతులను జీవన పద్ధతులను మాకు నేర్పారో ఆ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వాటిని మేము కూడా తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల ఆమీన్ అల్లా మీరు మా అందరిపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు మా అందరికీ ఇవ్వండి వల్ల అల్లా మీరు సృష్టించిన ఈ సృష్టిలో అన్ని రకాల కీడుల నుంచి సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి అప్పుల నుంచి అవమానాల నుంచి అంటు రోగాల నుంచి ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి యాక్సిడెంట్ల నుంచి వడ్డీ నుంచి వ్యభిచారం నుంచి అసూయ ద్వేషాల నుంచి నేరాల ఘోరాల నుంచి చెడు అలవాట్ల నుంచి చెడు పద్ధతుల నుంచి షిర్క్ నుంచి బిదాత్ నుంచి అన్నిటి నుంచి కూడా నేను మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని మా అందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి సమాధ శిక్షల నుంచి యాజూజ్ మాజూజుల నుంచి ప్రళయ దినం రోజు జడ్జిమెంట్ రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి నరక యాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా అల్లా మా ద్వారా తెలిసి తెలియక జరిగిన అన్ని రకాల తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాను అల్లా అల్లా మీ యొక్క కరుణతోటి మీ యొక్క రహమతోటి మమ్మల్ని కరుణించండి వల్ల అల్లా మా ద్వారా జరిగిపోయిన తప్పులకు మమ్మల్ని క్షమించండి వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల మమ్మల్ని కాపాడండి వల్ల అల్లా పూర్వం మా పూర్వీకులపై వేసినటువంటి కష్టాలను నష్టాలను మాపై మోపకండి వల్ల మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకండి వల్ల మమ్మల్ని మన్నించి వదిలిపెట్టండి వల్ల మాకు క్షమాభిక్ష పెట్టండి వల్ల అల్లా మేము మీ యొక్క ఖురాన్ మరియు హదీసులను ఇస్లాం ధర్మాన్ని మీ చట్టాన్ని మేము తెలుసుకొని మేమందరం కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించండి వల్ల ఎవరైతే ప్రార్థనలో గుర్తు పెట్టుకోమన్నారో ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ ఇతరులకి ఎక్కడెక్కడో ఎవరెవరైతే నీ మార్గంలో పనిచేస్తూ ఉన్నారో ఖురాన్ మరియు హదీసుల గురించి కానీ సమాజ సేవ గురించి కానీ సోషల్ వర్క్ గురించి కానీ ఆరాధన పరంగా కానీ మనుషుల్లో మానవత్వంగా ప్రకృతిలో కానీ ఎక్కడైతే ఎవరెవరైతే ఎవరెవరికైతే సహాయ సహకారాలు అందిస్తూ నీ మార్గంలో వారి వారికి తోచినట్టుగా ఎక్కడెక్కడైతే పనిచేస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో వారందరి యొక్క శ్రమను స్వీకరించి వారికి వారి కుటుంబ సభ్యులకి మాకు అందరికీ కూడా ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మీరు మమ్మల్ని రక్షించండి వల్ల ఆమీన్ అల్లా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు అనాథులు అభాగ్యులు బాటసారులు అనారోగ్యంతో ఉన్నవారు అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా కనుకరించండి వల్ల ప్రతి దానిని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల మీరే అన్నిటికీ ఆధారం వల్ల అల్లా అపారకరుణమయుడైన వల్ల అపారకరుణమయుడు పరమకృపాశీలుడైన వల్ల ప్రశంసలు పొగడతలు అన్నీ వల్ల నీకు మాత్రమే శోభిస్తాయి నీవే సమస్త లోకాలకు పోషకుడివి వల్ల అపారకరుణమయుడివి పరమకృపాశీలుడి వల్ల నీవే అల్లా ప్రతిఫల దినానికి ప్రళయ జడ్జిమెంట్ డేకి ప్రళయ దినానికి యజమానివి నీవే వల్ల మానవుల్ని మంచి చెడు పాప పుణ్యాలను బట్టి హరాం హలాల జీవితాన్ని బట్టి వారి యొక్క కర్మలకు తీర్పు చెప్పి మళ్ళీ స్వర్గం లేదా నరకంలోకి పంపించేటటువంటి ఆ దినానికి యజమానివి నీవే వల్ల
వల్ల మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాం వల్ల, మాకు రుజు మార్గం చూపించండి వల్ల, నీవు అనుగ్రహించిన వారి మార్గాన్ని, నీ ఆగ్రహానికి గురి కాని వారి అపమార్గానికి లోను కాని వారి మార్గం మాకు చూపండి వల్ల, ఆమేన్.